మందిని జమగొట్టాల్సిన పని లేదు, పెద్ద పెద్ద సభలు పెట్టి మీటింగ్ కాడికి తీసుకురావాల్సిన అవసరం లేదు, స్టేజీలు టెంట్లు కుర్చీలు వరవాల్సిన పనే లేదు. గా బండెక్కిండ్రంటే అదే స్టేజీ, మాట్లాడటానికి మైకులు అందులోనే ఉంటాయి. పాట పెట్టిండ్రంటే అంత దూరంలుండగానే ఫలానా పాటోళ్ళు ఊర్లోకి వస్తున్నారని అల్కగర్థమవుతుంది. ఊరు ఊరికి గల్లీ గల్లీకి తిరగొచ్చు, పబ్లిక్తోని కలిసిపోవచ్చు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదుల్లా, అన్ని పార్టీలకు ఇప్పుడు చాలా ముఖ్యమైంది గిదే. ప్రచారం సురువు కాలేదు కానీ పార్టీల రథాలు అయితే రెడీ అవుతున్నాయి. ఇటు డీసీఎంలు అటు టాటా ఏస్ బండ్లు, చుట్టూ ప్లైవుడ్ చెక్కలు కొట్టి పోటీ చేసే పార్టీ అభ్యర్థి ఫోటో, అధ్యక్షుల వారు, ముఖ్యమైన లీడర్లు, నియోజకవర్గం, పార్టీ గుర్తు, ఓట్ల తేదీ మంచిగా కనిపిస్తూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. కాంగ్రెస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి సార్, బీజేపీ జహీరాబాద్ అభ్యర్థి బీబీ పాటిల్ సార్ రథాలు రెడీ అయినాయి. కారోళ్ళు కూడా ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంకా కానట్టున్నాయి. ఎన్నో గాదుల్లో హైదరాబాద్ లోనే ఎన్టీఆర్ స్టేడియం గ్రౌండ్ లో తయారు చేస్తున్నారు డీసీఎం అయితే 3 రోజులు, టాటా ఏస్ అయితే 2 రోజుల్లో రథాలు రెడీ చేసి ఇస్తున్నారట. 200 మంది పనిచేస్తున్నారు, అంతా మేదక్ నుంచి ఉన్నారు, శ్రీకాకుళం నుంచి, వైజాగ్ నుంచి ఉన్నారు, నల్గొండ, అంతా అన్ని చోట్ల నుంచి వర్క్ ఉన్నారు. ఓట్ల సీజన్ వచ్చేదాకా కార్పెంటర్లకు చేతి నిండా పని, తయారు చేస్తానికి కార్సెంత అనేది మాత్రం బయటికి చెప్తలేరు. డీసీఎం పనులు అయితే చౌరస్తాల లీడర్లు ఎక్కి మాట్లాడతారు కాబట్టి మీదికి ఎక్కడానికి ఇనుపకాడీలతో మెట్లు పెడుతున్నారు. టాటా ఏస్ బండ్లు అయితే డ్రైవర్ ఒక్కడే బండి వేసుకొని గల్లీలో తిరగాలి. గిరాకులు లేని టైంలో ప్రచారానికి కిరాయి బండ్లు పెట్టిన మంచిగానే పడతలు పడుతున్నాయట. బండ్లే డీజిల్ పోసి 3 పూటల తిండి పెడుతున్నారట. ఇక కిరాయి ఎంత అంటే డైలీ 1300 అంటే నెల వరకు 40,000 దాకా అయితే సార్. లీడర్ల మీద కై కట్టిన పాటలు డ్రైవర్లకు ఇస్తే సౌండ్ బాక్స్ లకు పెట్టి గల్లీలు వినిపిస్తారు. ఇప్పుడేముంది, 4 రోజులైతే చౌరస్తాలు గల్లీలు, ఏడ చూసినా ప్రచార రథాలే మైకుల మోతలే.